మనం మీరు చూస్తే రోడ్ పైన వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నాయిస్ ఉంటా ఉంటుంది, జిమ్లో చూస్తే హెవీ మ్యూజిక్, అండ్ యంగ్స్టర్స్లో చూస్తే ఎప్పుడు చూడు ఇయర్స్ ప్లగ్ చేసుకొని ఉంటారు హెడ్ ఫోన్స్ తోటి. సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుంది ఇయర్ హెల్త్ మీద? బేసికలీ మన ఫాల్స్ మిత్ ఏముంటుంది అంటే అందరిలో లైక్ ఓన్లీ లౌడ్ నాయిస్ ఎఫెక్ట్స్ అస్, అంటే మనము స్పీకర్స్లో ఉన్న లేకపోతే డీజే సౌండ్స్ వింటేనే మన ఇయరింగ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటారు జనరల్ థాట్ ప్రాసెస్. కానీ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈవెన్ లైక్ లో సౌండ్స్ ఆర్ మీడియం సౌండ్స్ అట్ అ కాన్స్టెంట్ లెవెల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ కెన్ ఆల్సో కాజ్ డ్యామేజ్. అంటే రెగ్యులర్గా మనకు హెడ్ ఫోన్స్తో వినడం కానీ మనము కాన్స్టెంట్గా ట్రాఫిక్లో ఎక్కువసేపు ఉండడం కానీ చేస్తే కూడా మనకు ఇయర్ నర్వ్స్ అనేది టయర్డ్ అయిపోయి ఆ నర్వ్స్ ఏదైతే కండక్షన్ ఉంటుందో అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో పీపుల్ నీడ్ టు బీ అవేర్ కి జస్ట్ లౌడ్ సౌండ్సే కాదు, ఈవెన్ స్మాల్ సౌండ్స్ అట్ constant over a period of time can affect their ears. అంటే ఎవ్రీడే నాయిసెస్ కూడా ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. ఓకే, సో ఇది మనం జనరల్ గా యంగ్స్టర్స్ లోనే ఎక్కువ చూస్తున్నామా? యా, బికాజ్ ఇట్ హెస్ బికమ్ లైక్ అ హియరింగ్ పాండమిక్ నౌ. ఇది ఏంటి అంటే ఇప్పుడు సైలెంట్ గా ఇట్ ఇస్ క్రీపింగ్ ఇంటూ అవర్ నార్మల్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ ఇప్పుడు 20 years వాళ్ళు 30 years ఈ జనరల్ ఈ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కాన్స్టెంట్గా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారు, ఐదర్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ థింగ్ ఆర్ ఫర్ దే ఆఫీస్ కాల్స్ కానీ అది కాల్ సెంటర్స్లో వర్క్ చేస్తారు. దే నీడ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ హెడ్ ఫోన్స్ ఆన్ దే ఇయర్స్ ఉండాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే దేర్ ఇస్ నో బ్రేక్ ఇన్ బిట్వీన్. సో మన సౌండ్ కండక్షన్ ఏదైతే ఉంటుందో అవి నర్వ్స్ ద్వారా అన్నమాట. ఈ నర్వ్స్ కి కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం కి లిమిట్ ఉంటుంది, బియాండ్ దట్ లిమిట్ it can lead to irreversible damage of our cells which are there inside our ear. Manaku basically inner ear anedi is responsible for hearing. Dan nunchi manaku nerves velli brain varaku velli conduction cause chestay anamata. So manaku ee inner ear system lo chinna chinna hair cells untayi, avi chaala delicate untayi anamata. So ila constant ga sound vindam valla like either loud sounds aina lekapothe medium sounds aina constant ga without any breaks తో వినడం వల్ల ఆ నర్వ్స్ ఆ హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. ఆ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం ఏంటి అంటే ఇట్స్ నాట్ లైక్ మన బాడీ అడాప్ట్ అయిపోతుందిలే మనకు రిపేర్ అయిపోతుందిలే అని అన్నట్టు ఉండదు. ఇట్ ఈస్ లైక్ అన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట. సో ఆర్ ఇయర్స్ ఆర్ లైక్ అ క్లోజ్డ్ థింగ్స్. సో వన్స్ దే ఆర్ డ్యామేజ్డ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ బ్యాక్ అవర్ హియరింగ్.